हाई फ्रेंड्स वेलकम टू सूर्य ऑनलाइन क्लासेस लास्ट वीडियो में मीको 8th क्लास पीएस लो बलम पार्ट 1 గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది ఈ రోజు కొన్ని అంశాలు పార్ట్ 2 లో మరికొన్ని అంశాలు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను జాగ్రత్తగా వినండి సో ముందుగా మీ అందరికి లాస్ట్ క్లాస్ లో లాస్ట్ వీడియోలో స్పర్శ బలాలు అంటే ఏంటి రకాల గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది ఈ రోజు క్షేత్ర బలాలు అంటే ఏంటి వాటిలో ఉన్నటువంటి రకాల గురించి చెప్తాను జాగ్రత్తగా వినండి అసలు క్షేత్ర బలాలు అంటే ఏంటండి ఏమైనా రెండు తలాల మధ్య చూడమా జాగ్రత్తగా వినండి రెండు తలాల మధ్య ఎటువంటి రెండు తలాల మధ్య ఎటువంటి స్పర్శ సంబంధం ఎటువంటి స్పర్శ సంబంధం లేకుండా పని చేసే బలాలనే పని చేసే బలాలనే క్షేత్ర బలాలు అంటారు వీటిని క్షేత్ర బలాలు అంటారు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి జాగృతగా గుర్తు పెట్టుకోవాలి స్పర్శిస్తున్న తలాల మధ్య ఉంటే అది స్పర్శ బలాలు కానీ రెండు తలాల మధ్య రెండు వస్తువుల మధ్య రెండు ద్రవ్యరాశుల మధ్య ఎటువంటి స్పర్శ సంబంధం ప్రత్యక్ష స్పర్శ సంబంధం లేకుండా పని చేసేటటువంటి బలాలనే ఏమంటామండి క్షేత్ర బలాలు అని అంటారు ఈ క్షేత్ర బలాలను ముఖ్యంగా మనం మూడు రకాలుగా భావిస్తున్నాం క్షేత్ర బలాలు ముఖ్యముగా మూడు రకాలుగా ఉన్నాయి అవి ఒకటి అయస్కాంత బలాలు అయస్కాంత బలం అని కూడా అంటారు అయస్కాంత బలం రెండోది స్థావర విద్యుత్ బలము స్థావర విద్యుత్ బలము అని అంటారు అలానే మూడవది అయస్కాంత బలం రెండోది స్థావర బలం మూడోది గురుత్వాకర్షణ బలం గురుత్వాకర్షణ బలము అని అంటారు ఇప్పుడు వీటిని ఇంగ్లీష్ లో ఏమంటారు మాస్టర్ అయస్కాంత బలం మ్యాగ్నెటిక్ ఫోర్స్ సింపుల్ గా మ్యాగ్నెటిక్ ఫోర్స్ అని గుర్తుపెట్టుకోవాలి అలానే స్థావర విద్యుత్ బలం ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ సారీ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అనాలి ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అనాలి సో ఇలా గుర్తుపెట్టుకోండి ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అదే విధంగా గురుత్వాకర్షణ బలం గ్రావిటేషనల్ ఫోర్స్ గ్రావిటేషనల్ దీని గ్రావిటేషనల్ ఫోర్స్ అంటారు ఇలా మనం అందరం కూడా ఈ ఫోర్సెస్ ని గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు మనం 1 by 1 అయస్కాంత బలం అంటే ఏంటి స్థావర బలం అంటే ఏంటి గురుత్వాకర్షణ బలం అంటే ఏంటి డీటెయిల్ గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను జాగ్రత్తగా వినండి ఓకేనండి సో ఇప్పుడు మనం అయస్కాంత బలం అంటే ఏంటి ఇంగ్లీష్ లో దీన్ని మ్యాగ్నెటిక్ ఫోర్స్ అని చెప్పేసి అంటున్నాం ఈ అయస్కాంత బలం గురించి మాట్లాడదాం జనరల్ గా మనం ఒక అయస్కాంతం అంటే ఇలా సూచిస్తూ ఉంటాం అయస్కాంతాన్ని ఇలా సూచిస్తాం మనం దీన్ని జనరల్ గా ఒక దండాయస్కాంతం అంటాం దండాయస్కాంతం దీన్ని ఏమంటారండి దండాయస్కాంతం అంటాం ఎందుకని మాస్టారు అంటే ఒక పెద్ద అయస్కాంతములో నుండి ఒక చిన్న ముక్క అయస్కాంతాన్ని సెపరేట్ చేస్తారు ఎందుకండి ల్యాబ్ లో ఎక్స్‌పెరిమెంట్ చేయడానికి వీలుగా ఉండే విధంగా ఒక చిన్న అయస్కాంతాన్ని కట్ చేసుకుంటారు దాన్ని దండాయస్కాంతం అని అంటారు ప్రతి అయస్కాంతానికి కూడా రెండు ధ్రువాలు ఉంటాయి ఒకటోది ఉత్తర ధ్రువం రెండోది దక్షిణ ధ్రువం ఫస్ట్ వన్ ఈజ్ నార్త్ అండ్ సెకండ్ వన్ ఈజ్ సౌత్ ఇలా రెండు ధ్రువాలు ఉన్నాయి నార్త్ అంటే ఏంటండి ఇదేమో ఉత్తర ధ్రువం ఒకటోది ఉత్తర ధ్రువము అని అంటారు ఉత్తర ధ్రువం రెండోది
దక్షిణ ధ్రువం. దక్షిణ ధ్రువం అంటే ఏంటమ్మా? సౌత్. నార్త్ అంటేనేమో ఉత్తర ధ్రువం, సౌత్ అంటేనేమో దక్షిణ ధ్రువం. ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. ప్రతి అయస్కాంతానికి ఒక తత్వం ఉంటుంది. ఒక తత్వం ఏంటండి అంటే దాన్ని అయస్కాంతత్వం అంటారు. అయస్కాంతత్వము ఏంటో చూద్దాం ఒకసారి. ఏం మాస్టర్ అయస్కాంతత్వము అంటే? జాగ్రత్తగా వినండి. అయస్కాంతత్వము అంటే ఏంటి? అయస్కాంతానికి ఉండే తత్వం. ఎలాంటి తత్వం? ఒక అయస్కాంతము ఇనుము, జాగ్రత్తగా వినడమ్మా, ఇనుము అలానే ఉక్కు, ఇలాంటి పదార్థాలని ఆకర్షించే తత్వాన్ని, ఇనుము ఉక్కు సోన్ ఇలాంటి పదార్థాలని ఆకర్షించేటటువంటి తత్వాన్ని అయస్కాంతత్వము అని అంటారు. అంటే అయస్కాంతానికి ఆకర్షణ బలం ఉన్నట్టు కింద లెక్క అన్నమాట. ఇప్పుడు మనం రెండు అయస్కాంతాలు తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ రెండు అయస్కాంతాలు ఇలా తీసుకున్నాను. ఒకటేమో ఇక్కడ అయస్కాంతం అండి, ఇది ఒకటో అయస్కాంతం అనుకోండి, ఇది రెండో అయస్కాంతం అనుకోండి. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇక్కడేమో సౌత్ పోల్ ఉంచాం అనుకోండి, ఇక్కడ నార్త్ పోల్ ఉంటుంది అన్నమాట. ఈ రెండు అయస్కాంతాలను మీరు గమనిస్తే ఎలా కనిపిస్తున్నాయి? ఇది సౌత్ పోల్ దక్షిణ ధ్రువము, ఇది కూడా సౌత్ పోల్ దక్షిణ ధ్రువము. అలా రెండు కనుక ఒకే రకమైనటువంటి ధ్రువాలు ఎదురెదురుగా ఉంచబడితే వాటిని సజాతి ధ్రువాలు అని అంటారు. వాటిని సజాతి ధ్రువాలు అని అంటారు. సజాతి ధ్రువాలు. ఇప్పుడు ఈ సజాతి ధ్రువాలు ఏం చేస్తాయండి? సజాతి ధ్రువాల మధ్యలో వికర్షణ బలం ఉంటుంది. రెండు దక్షిణ ధ్రువాలే, ఇక్కడ దక్షిణ ధ్రువమే, ఇక్కడ కూడా దక్షిణ ధ్రువమే. అయస్కాంతం యొక్క సజాతి ధ్రువాలు ఎదురెదురుగా ఉంచినట్లయితే వాటి మధ్య వికర్షణ బలం పనిచేస్తుంది. వికర్షణ బలం పనిచేస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. మరి మాస్టారు ఇక్కడ రెండు సజాతి ధ్రువాలు ఉన్నాయి, బానే ఉంది మాస్టారు, మరి విజాతి ధ్రువాలు ఉంటే? ఏ ధ్రువాలండి? విజాతి ధ్రువాలు. విజాతి ధ్రువాలు ఉంటే అనగా ఇక్కడే ఉందండి, ఇక్కడే ధ్రువం ఉందండి. ఇక్కడ గమనించండి ఏం చేస్తున్నాను, ఇక్కడ ఇది దక్షిణ ధ్రువం, ఇక్కడ ఉత్తర ధ్రువాన్ని ఏర్పాటు చేశా, ఉత్తరం నార్త్, అలానే ఇక్కడ దక్షిణ ధ్రువం ఉందండి. మరి ఈ సందర్భంలో జరిగింది మాస్టారు, ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం వీటిని వేరు వేరు జాతులు కాబట్టి వీటిని విజాతి అని పలకాలి. ఈ విజాతి అయస్కాంత ధ్రువాలు గనక ఇలా ఏర్పాటు చేసి ఉంచితే వాటి మధ్యలో ఆకర్షణ బలం పనిచేస్తుంది. వాటి మధ్యలో ఆకర్షణ బలం ఉంటుంది. అంటే ఫైనల్ గా ఏం చెప్పొచ్చండి? సజాతి అయస్కాంత ధ్రువాలు వికర్షించుకుంటాయి, విజాతి అయస్కాంత ధ్రువాలు ఆకర్షించుకుంటాయి. ఈ రకంగా మరి మాస్టారు రెండు నార్త్ పోల్స్ ఉన్నాయి, ఎదురెదురుగా రెండు నార్తే ఉన్నాయి, అప్పుడే బలం పనిచేస్తుందండి, వికర్షణ బలమే. ఎందుకనండి? ఈ రెండు కూడా సజాతి. మరి మాస్టారు ఒక నార్త్ పోల్ ఉంది, ఒక సౌత్ పోల్ ఉందండి, వాటి మధ్య పనిచేసే బలం ఏంటండి? డెఫినెట్ గా ఆకర్షణ బలమే. ఎందుకని మాస్టారు? ఈ రెండు విజాతి అయస్కాంత ధ్రువాలు కాబట్టి ఆకర్షణ బలం పనిచేస్తుంది. ఈ రకంగా వేరు వేరు అయస్కాంత ధ్రువాల మధ్య ఆకర్షణ వికర్షణ బలాలు ఉంటాయి. ఈ బలాలనే అయస్కాంత బలాలు అని అంటారు. వాటిని ఏమంటారండి? అయస్కాంత బలాలు. సో అయస్కాంత బలాలు అంటే ఏంటో వివరంగా చెప్పడం జరిగిందండి. దీని తర్వాత బలాలు ఏంటో చూద్దాం. ఓకేనమ్మా? సో ఇప్పుడు మనం రెండో రకమైనటువంటి స్థావర విద్యుత్ బలాల గురించి మాట్లాడదాం. దాన్ని ఇంగ్లీష్ లో ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ అంటారు. ఏంటి మాస్టారు అంటే మీరు ఏం చేస్తారంటే ఒక బెలూన్ తీసుకోండి. ఒక బెలూన్ తీసుకొని దాన్ని గాలితో నింపండి, పూర్తిగా గాలితో నింపండి. దానికి దారం కట్టేసేసేయండి. సో గాలి బయటికి రాకుండా దారం కట్టేసేసేయండి. సో దాన్ని పట్టుకొని ఏం చేస్తారంటే ఒక పేపర్, వైట్ పేపర్ ఉంటుంది కదా, ఏ ఫోర్ షీట్ లాంటిది, అలాంటి పేపర్ తీసుకొని బెలూన్ని రుద్దండి.
బెలూన్ భాగమంతా కూడా రుద్దండి. రుద్దిన తర్వాత చిన్న చిన్న పేపర్ ముక్కలని ఒక తల మీద ఏర్పాటు చేసి ఆ బెలూన్ ని దాని దగ్గర తీసుకెళ్ళండి. దాని దగ్గర తీసుకెళ్ళగానే ఈ చిన్న చిన్న పేపర్ ముక్కలన్నీ కూడా ఈ బెలూన్ చేత ఆకర్షించబడతాయి. పేపర్ ముక్కలన్నీ కూడా బెలూన్ చేత ఆకర్షించబడతాయి. ఎందుకని మాస్టారు అంటే చెప్తా చూడండి. ఎప్పుడైతే బెలూన్ ని మనం గాలితో నింపినటువంటి బెలూన్ ని ఒక పేపర్ తో రుద్దామో, పేపర్ తో రుద్దినట్లయితే, పేపర్ తో రుద్దితే అది డెఫినెట్ గా విద్యురావేశం పొందుతుంది. విద్యురావేశం పొందుతుంది. జాగ్రత్తగా వినండమ్మా. ఒక బెలూన్ ని గాలితో నింపి ఆ బెలూన్ ని పేపర్ తో రుద్దితే అది డెఫినెట్ గా కొంత విద్యురావేశాన్ని పొందుతుంది. మరి ఈ విద్యురావేశం పొందినటువంటి బెలూన్ ని చిన్న చిన్న పేపర్ ముక్కల దగ్గర తీసుకెళ్ళగానే ఆ పేపర్ ముక్కలు ఆకర్షించుకుంటున్నాయి బెలూన్ ని. ఎందుకని మాస్టారు అంటే ఆ చిన్న పేపర్ ముక్కలు, చిన్న పేపర్ ముక్కలు ఉన్నాయి కదా, ఈ చిన్న పేపర్ ముక్కలు బెలూన్ మీద ఉన్నటువంటి, జాత వినండి, విద్యురావేశం పొందినటువంటి బెలూన్ మీద ఏదైతే విద్యురావేశం ఉందో దానికి వ్యతిరేకమైన విద్యురావేశాన్ని ప్రేరేపించబడతాయి. ఇక్కడ ఈ పేపర్ ముక్కల మీద వ్యతిరేక విద్యురావేశం ప్రేరేపించబడి ఆటోమేటిక్ గా బెలూన్ చేత ఈ చిన్న పేపర్ ముక్కలన్నీ కూడా ఆకర్షించబడతాయి అనేది మీ అందరు గమనించాలి. చాలా చాలా ముఖ్యమైన విషయం అండి. అంటే బెలూన్ పై ఏ విద్యురావేశం అయితే ఉందో దానికి వ్యతిరేకమైన విద్యురావేశం చిన్న పేపర్ ముక్కలపై ప్రేరేపించబడుతుంది. మరి వ్యతిరేక అంటే విజాతి ఆవేశాలు, విజాతి ఆవేశాలు కాబట్టి ఆకర్షించుకుంటాయి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మరి ఎటువంటి ప్రత్యక్ష స్పర్శ సంబంధం లేకుండా ఏర్పడే ఈ ఆకర్షణ బలాన్ని ఏమంటారండి, క్షేత్ర బలము అని అంటారు. క్షేత్ర బలము అని అంటారు. కాబట్టి స్థావర విద్యుత్ బలాలు కూడా క్షేత్ర బలాలే. మాస్టర్ ఎలాగండి చూడమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ ఆ గాలితో నింపినటువంటి బెలూన్ పాజిటివ్ అంటే ఏంటమ్మా, ధనావేశం పొందిందనుకోండి, పాజిటివ్ అంటే ధనావేశం పొందిందనుకోండి, ఈ చిన్న చిన్న పేపర్ ముక్కల దగ్గర తీసిరాగానే ఈ పేపర్ ముక్కలన్నీ కూడా నెగటివ్ అనగా ఋణావేశాన్ని పొందుతాయి. పాజిటివ్ నెగటివ్ చేత అట్రాక్ట్ అవుతాయి. ఎలాగండి, మీకు అయస్కాంతంలో నార్త్ సౌత్ చేత ఆకర్షించబడుతుంది అని చెప్పారు, అలానే సౌత్ నార్త్ చేత ఆకర్షించబడుతుందండి అని చెప్పారు. అలానే ఇక్కడ స్థావర విద్యుత్తులో పాజిటివ్ నెగటివ్ చేత అట్రాక్ట్ అవుతుంది, ఆకర్షించబడుతుంది, అలానే నెగటివ్ పాజిటివ్ చేత అట్రాక్ట్ అవుతుంది. మరి మాస్టారు రెండు ప్లస్లే ఉంటే వికర్షణ బలం పనిచేస్తుంది, రెండు మైనస్లు ఉన్నా వికర్షణ బలం పనిచేస్తుంది. ఒక ప్లస్ ఒక మైనస్ ఉంటే ఆకర్షణ బలం పనిచేస్తుంది, ఒక మైనస్ ఒక ప్లస్ ఉన్నా సరే ఆకర్షణ బలమే పనిచేస్తుంది. ఈ రకంగా పనిచేసేటటువంటి అంటే విద్యురావేశాల మధ్య పనిచేసేటటువంటి ఈ రకమైనటువంటి బలాలని స్థావర విద్యుత్ బలాలు అని అంటారు. సో ఇవి కూడా క్షేత్ర బలాలే. డెఫినెట్ గా ఇవి కూడా ఏంటమ్మా, క్షేత్ర బలాలే అని గుర్తుపెట్టుకోవాలి. రైట్ అండి. ఇప్పుడు మనం మూడో రకమైనటువంటి క్షేత్ర బలం గురుత్వాకర్షణ బలము, దాని ఇంగ్లీష్ లో గ్రావిటేషనల్ ఫోర్స్ అంటారండి. సో దీని గురించి చూద్దాం ఏం మాస్టర్ ఈ ఫోర్స్ అనేది. జనరల్ గా ఏదైనా ఒక వస్తువుని క్రింద నుండి పైకి విసిరేసాం అనుకోండి, ఒక వస్తువుని కింద నుండి పైకి విసిరేసాం అనుకోండి, డెఫినెట్ గా ఆ వస్తువు పైనుండి కిందకే వస్తుంది, అవునా. అలానే ఒక ఐరంతస్తుల బిల్డింగ్ మీద నుండి ఒక చిన్న రాయిని ఇలా వదిలేమనుకోండి, విసిరేలా జస్ట్ వదిలేసామనుకోండి, ఆటోమేటిక్ గా అది కిందకే వస్తుంది, నేలనే చేరుతుంది కదండి. కాబట్టి ఏ వస్తువైనా సరే భూమి చేత ఆకర్షించబడుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. మనందరికీ జనరల్గా ఏం తెలుసు అంటే న్యూటన్ మహాశయుడు కనిపెట్టాడు. ఏంటది, యాపిల్ చెట్టు నుండి యాపిల్ ఊడి కింద పడింది, ఎందుకు యాపిల్ కింద పడింది అనే సందేహం ఆనాడు న్యూటన్ కు వచ్చింది. కాబట్టి
భూమికి की గ్రావిటీ ఉంది గ్రావిటేషన్ ఫోర్స్ ఉంది అని అతనే కనిపెట్టాడు అన్నమాట. కాబట్టి ప్రతి వస్తువు కూడా భూమి చేత ఆకర్షించబడుతుంది ఆకర్షించబడును. డెఫినెట్ గా ప్రతి వస్తువు కూడా భూమి చేత ఆకర్షించబడుతుంది. ఇలాంటి ఆకర్షణ బలమే గురుత్వాకర్షణ బలము అని అంటారు. మాస్టర్ భూమికే ఉంటుందా? భూమి మీద ఉండే వస్తువులు కూడా ఉంటుందా? భూమి మీద ఉండే ఏ రెండు వస్తువుల మధ్యనైనా తప్పనిసరిగా గురుత్వాకర్షణ బలం అనేది ఉంటుంది. గురుత్వాకర్షణ బలం ఉంటుంది అని గమనించాలి. ఏ రెండు వస్తువులు అన్నారు కదా సార్, అంటే ఏంటి సార్? ఏ రెండు వస్తువులు అన్నా, ఏ రెండు ద్రవ్యరాశులు అన్నా, ఏ రెండు ద్రవ్యరాశులు ఎలాగైనా పర్ల, ఏ రెండు ద్రవ్యరాశుల మధ్యనైనా తప్పనిసరిగా గురుత్వాకర్షణ బలం ఉంటుంది. మాస్టర్ భూమికి భూమి మీద ఉండే వస్తువులకే ఉంటుందా, వేరే ఉంటుందా? గమనించండి, విశ్వములో డెఫినెట్ గా విశ్వములో ఏ రెండు వస్తువుల మధ్యనైనా తప్పనిసరిగా గురుత్వాకర్షణ అనగా ఆకర్షణ బలం అనేది ఉంటుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. మరి ఏ రెండు వస్తువుల మధ్యనైనా అంటున్నాంగా, అవి రెండు ప్రత్యక్ష స్పర్శ సంబంధంలో లేకపోయినప్పటికీ కూడా వాటి మధ్య గురుత్వాకర్షణ బలం అనేది పనిచేస్తుంది. కాబట్టి గురుత్వాకర్షణ బలం కూడా తప్పనిసరిగా క్షేత్ర బలానికి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. సో వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఇప్పుడు దాకా ఏం చెప్పానండి, క్షేత్ర బలాలు మూడు రకాలు. ఒకటి అయస్కాంత బలము, రెండోది స్థావర విద్యుత్ బలము, మూడోది గురుత్వాకర్షణ బలము అని చెప్పారు. ఇప్పుడు వాటికి సంబంధించిన క్షేత్రాలను నిర్వచనాల రూపంలో ఎలా చెప్పొచ్చో చెప్తాను, ఒకసారి వినండి. ఓకేనండి. సో ఇప్పుడు మనం అయస్కాంత క్షేత్రము అంటే ఏంటి, విద్యుత్ క్షేత్రము అంటే ఏంటి, గురుత్వాకర్షణ క్షేత్రం. సో దీని గురించి మాట్లాడదాం. అయస్కాంత క్షేత్రము అనగా, జాగ్రత్తగా వినున్నారా, ఏదైనా ఒక అయస్కాంతం తీసుకున్నాను, దీని దండాయస్కాంతం అంటారని చెప్పాను. ఇక్కడ దీనికి రెండు ధ్రువాలు ఉంటాయని కూడా చెప్పాను. ఒకటేమో ఉత్తర ధ్రువం అండి, రెండోది దక్షిణ ధ్రువం అండి. నార్త్ అంటే ఉత్తరం, సౌత్ అంటే దక్షిణం చదువుకున్నామండి ఇప్పుడే మనం. మరి ఈ అయస్కాంతం చుట్టూత అయస్కాంతత్వ ప్రభావం అనగా ఇనుము, ఉక్కు, నికెల్ వంటి పదార్థాలని ఆకర్షించేటటువంటి ప్రభావం తన చుట్టూ ఎంత మేర వరకైతే ఉంటుందో ఆ మేరని ఈ అయస్కాంతం యొక్క అయస్కాంత క్షేత్రము అని అంటారు. సో అయస్కాంత క్షేత్రము అనగా ఒక అయస్కాంతం యొక్క అయస్కాంతత్వ ప్రభావం తన చుట్టూ ఎంత మేర వరకైతే ఉంటుందో ఆ మేరని ఆ అయస్కాంతం యొక్క అయస్కాంత క్షేత్రము అని అంటారు. అయస్కాంత క్షేత్రములో అయస్కాంతం యొక్క బలం ధ్రువాల వద్ద అధికంగా ఉంటుంది అనే అంశాన్ని గమనించాలి. అలానే రెండు ధ్రువాల వద్ద అయస్కాంత క్షేత్ర బలం సమానంగా ఉంటుంది అనేది కూడా గమనించాలి. అందుకని అయస్కాంతాన్ని ద్విధ్రువం అని కూడా అంటారు, అన్నమాట. అలానే విద్యుత్ క్షేత్రము అంటే మాస్టర్, ఏదైనా ఒక విద్యురావేశం తీసుకోండి, అది ధన విద్యురావేశం కావచ్చు, రుణ విద్యురావేశం కావచ్చు, ఏ ఆవేశాన్ని తీసుకున్నా ఈ విద్యురావేశం యొక్క ప్రభావం తన చుట్టూ ఎంత మేర వరకైతే ఉంటుందో ఆ మేరని ఈ విద్యురావేశం యొక్క విద్యుత్ క్షేత్రము అని అంటారు. దీని కూడా అంతే. సో విద్యురావేశం యొక్క ప్రభావం తన చుట్టూ ఎంత మేర వరకైతే ఉంటుందో ఆ మేరని ఈ విద్యురావేశం యొక్క
విద్యుత్ క్షేత్రం అని అంటారు. సో విద్యుత్ ఆవేశాలు ప్లస్ మైనస్ అనే సంగతి మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. చివరిగా గురుత్వాకర్షణ క్షేత్రము అంటే ఏంటి? ఏదైనా కొంత ద్రవ్యరాశి కలిగిన ఒక పదార్థం తీసుకుంటే, కొంత ద్రవ్యరాశి కలిగిన ఒక వస్తువు కానీ, ఒక పదార్థం కానీ, ఒక గ్రహము కానీ, ఒక ఉపగ్రహము కానీ ఏదైనా తీసుకోండి, దీని యొక్క ప్రభావం తన చుట్టూ ఎంత మేర వరకైతే ఉంటుందో, ఏదైనా ఒక వస్తువు చుట్టూ దాని యొక్క గురుత్వాకర్షణ ప్రభావం తన చుట్టూ ఎంత మేర వరకైతే ఉంటుందో ఆ మేరనే ఈ ద్రవ్యరాశి యొక్క, ఈ వస్తువు యొక్క గురుత్వ క్షేత్రము అని అంటారు. వేరు వేరు ద్రవ్యరాశులు కలిగిన పదార్థాలకి వేరు వేరు గురుత్వాకర్షణ క్షేత్రాలు ఉంటాయి, వేరు వేరు గ్రహాలకి వేరు వేరుగా ఉంటుంది. కాబట్టి ఇది గురుత్వ క్షేత్రము అంటే ఏంటి? ఇవన్నీ క్షేత్రాలు కూడా, అయస్కాంత క్షేత్రం, విద్యుత్ క్షేత్రం, గురుత్వాకర్షణ క్షేత్రం, ఇవన్నీ కూడా క్షేత్ర బలాలలో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ గా చెప్పుకోవచ్చు అన్నమాట. సో ఇది ఈ పార్ట్ టూ అండి, బలం పార్ట్ టూ అనే లెసన్ మీకు చెప్పడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో పార్ట్ త్రీ గురించి డిస్కస్ చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.